ఇటీవల గుండెపోటుతో మరణించిన రిటైర్డ్ సిపిఎస్ వొకేషనల్ టీచర్ ఇద్దు ఉపేంద్రం కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం స్థానిక ఎంవీఆర్ గార్డెన్ మిర్యాలగూడలో అందించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో మా పార్టీ ఏ విధంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించినదో అదే మాదిరి తెలంగాణలో కూడా నూతన పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ను తిరిగి ప్రవేశపెడతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అతి త్వరలో సిపిఎస్ రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని, త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ పునరుద్ధరణ శుభవార్త వింటారన్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ విధానం రద్దు అసెం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పాత పెన్షన్ పునరుద్ధరణకు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నూతన పెన్షన్ విధానం వల్ల రిటైర్మెంట్ అనంతరం వృద్ధాప్యంలో పెన్షన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, పాత పెన్షన్ పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రాధ్యక్షులు స్థితప్రజ్ఞ గారు నూతన పెన్షన్ పథకం అమలు చేసిన సెప్టెంబర్ 1, 2004 నుండి ఇప్పటివరకు ఎంతో మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మరణించడం జరిగింది. ఉద్యోగులపైన ఆధారపడ్డ చాలా కుటుంబాలు రోడ్డున పడ్డారని తెలియజేశారు. సిపిఎస్ విధానం అమలు చేయడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక ఆరోగ్య భద్రత లేకపోవడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 3-1-7 బాధితుల సమస్యలకు పరిష్కారం చూపి దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న 30,000 ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించి ఉద్యోగుల గుండెల్లో నిలిచిన ముఖ్యమంత్రి గారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి 3 లక్షల ఉద్యోగ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.